హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్తో కాసేపు. నిన్న దసరాని అందరూ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు మన స్పెషల్ రెసిపీ కరకరలాడే చిప్స్. ఈ ఆలూ చిప్స్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్తారా? అసలు ఇవి ఇంత రుచిగా ఎందుకు ఉంటాయో నాకు అర్థం కాదు. ఇంత కరకరలాడే చిప్స్ చేయాలంటే ఒక సీక్రెట్ టిప్ చెప్పేస్తాను. మరి వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోదామా. చిప్స్ చేయడానికి ముందుగా ఆలూని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదేనండి బంగాళదుంపల్ని. ఈ బంగాళదుంపల్లో రెండు రకాలు ఉంటాయండి, ఒకటి కూరకు వాడుకునేది, ఒకటి చిప్స్కి వాడుకునేది. కూర వాటిని చిప్స్ చేస్తే బాగుండవు, అలాగే చిప్స్ వాటిని కూర చేస్తే కూడా బాగుండదు. మామూలు కూరకు చేసే బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి. ఈ దుంప అయితే గట్టిగా ఉంటుంది. అదంతా ఎంతో కానీ ఈ సీజన్లో అంటే అక్టోబర్ నవంబర్ నుంచి మనకి అంటే అన్ని మార్కెట్స్లోకి ఈ చిప్స్ చేసే బంగాళదుంపలే వస్తాయి. ముఖ్యంగా రిలయన్స్లో బాగా దొరుకుతాయండి ఈ చిప్స్ చేసే బంగాళదుంపలు. మామూలు పొటాటోస్ కంటే ఇవి కొంచెం డార్క్గా గట్టిగా కనిపిస్తాయి. వీటిని చక్కగా పీల్ చేసుకొని ఇలా చిప్స్లా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని మీరు ఉప్పు నీళ్ళలో కూడా వేయాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా కాగిన నూనెలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా వేసుకోవాలి, లేదంటే అతుక్కుపోతాయి. కడాయిలో ఎంత పడితే అన్నే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా అతుక్కుపోతాయి. నేను చిన్న కడాయి పెట్టాను కాబట్టి ఆ పెద్ద బంగాళదుంపనే నాలుగు ముక్కలు చేసి చిన్న చిన్నవిగా తురుముకొని వేయిస్తున్నాను. బజార్లో లాగా పెద్ద పెద్ద చిప్స్ కావాలంటే పెద్ద బాణాలు పెట్టుకొని ఎక్కువ నూనె వేసుకొని పెద్ద బంగాళదుంప తీసుకొని వాటిని కట్ చేయకుండా అలానే తురుముకోవాలి. ఈ బంగాళదుంపలతో కనుక చిప్స్ చేస్తే మీరు కూడా బజార్లో కంటే పర్ఫెక్ట్గా చేసేస్తారు. వాళ్ళకంటే కూడా మనకి సూపర్గా వస్తాయండి. రెండు మూడు పెద్ద పెద్ద బంగాళదుంపలను చేసుకుంటే చాలు, పెద్ద డబ్బా నిండిపోతాయి. ఈ చిప్స్ చేయడానికి పెద్ద సీక్రెట్ ఏం లేదండి, బంగాళదుంప ఒకటి మంచిదైతే చాలు. మామూలు బంగాళదుంప అయితే కార్నర్స్లో ఎర్రగా అయిపోతాయి కదా, ఇవైతే అలా అవ్వవు, చక్కగా అన్నీ ఒకే కలర్లో కాలుతాయి. కొంచెం లైట్ కలర్లో క్రిస్పీగా అవగానే తీసేయటమే. ఎప్పటికప్పుడు ఒక్కొక్క బంగాళదుంప మాత్రమే తురుముకొని చిప్స్ చేసుకోవాలి. ముందుగానే అన్నీ ఒకేసారి తురుమేస్తే నల్లగా అయిపోతాయి. నూనెలో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాత్రమే వేసుకుంటూ వేయించుకోవాలి. మన చిప్స్ తురిమేటప్పుడు కూడా కొంచెం గట్టిగా తురుముకుంటే చిప్స్ కూడా కొంచెం మందంగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఇవేం వేగటానికి కూడా పెద్ద టైం తీసుకోవు, చాలా త్వరగానే వేగిపోతాయి. అంతే, ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని డబ్బాలో వేసుకుంటే వారం 10 రోజులైనా నిల్వ ఉంటాయి. కానీ మనం ఉంచవద్దు, చిప్స్ చూస్తూ ఉండగలమా? కరకర కరకర తినేయము. పప్పులోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి, వెజ్ రైస్లోకి, ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటాయి. మరి చిప్స్ బంగాళదుంపలు సీజన్ వచ్చేసింది కాబట్టి తెచ్చుకోండి, హ్యాపీగా చేసుకోండి, ఇంట్లోనే ఎంజాయ్ చేయండి. నేను ఈరోజు రెండు బంగాళదుంపలు చేశానండి. ఇలా వేగించి అన్ని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని ఇలా ఎగరేస్తూ కలుపుకుంటే అన్నిటికీ చక్కగా కలుస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవుతారు కదా. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.